మూడు విషయాలు ఎవరిలో ఉంటాయో యేసయ్యకు వాళ్ళంటే చాలా ఇష్టం. మొదటిగా ఫెయిత్, రెండవదిగా ట్రస్ట్, మూడవదిగా హోప్. ఫస్ట్ యేసయ్యకి ఎవరంటే ఇష్టం? దేవుని మీద ఎవరికైతే ఫెయిత్. మీకు ఎగ్జామ్స్ ముందు ప్రార్థన చేసి మీరు చక్కగా చదువుకుంటే మీలో ఒక ఫెయిత్ ఉండాలి, తప్పకుండా మంచి మార్క్స్ వస్తాయని. అంటే మీరు ఏది అడిగినా యేసయ్య మీకు తప్పకుండా ఇస్తాడు, ఆ నమ్మకంతో మీరు ప్రార్థన చేయాలి. తర్వాత యేసయ్యకి ఎవరిలో ఎక్కువ ఫెయిత్ ఉంటే వాళ్ళు ఎక్కువ వండర్ఫుల్ థింగ్స్ చేస్తాడు, ఎక్కువ మిరాకల్ జరుగుతాయి. మీరు అలా ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తే వాళ్ళకి హీలింగ్ వచ్చేస్తుంది, మీరు ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితాల్లో ఆన్సర్స్ వచ్చేస్తాయి. అందుకనే మీలో ఏముండాలి, ప్రార్థనతో పాటుగా ఫెయిత్ ఉండాలి. రెండవదిగా ఏముండాలని చెప్పాను, ట్రస్ట్ ఉండాలి, నమ్మకం. నమ్మకం ఎలా వస్తుందంటే, ఇప్పుడు మీ డాడీయో మమ్మీయో చిన్నప్పుడు నిన్ను ఇలా పైకెత్తారనుకో, ఏడుస్తావా నవ్వుతావా? నవ్వుతావు కదా. ఓ డాడీ డాడీ ఇంకొకసారి కూడా నన్ను పైకి ఇలా ఎగరేవా అని అంటావు. నాన్న మీద ఉప్పెక్కుతావు, ఉప్పెక్కించుకొని ఏడుస్తావు. ఎందుకు? డాడీ పడేస్తాడని భయమా, గట్టిగా నేను మంచిగానే ఎత్తుకొని ఆడిస్తాడని నీకు నమ్మకం ఉండబట్టే కదా. ఎటువంటి ఇలా పైకి ఎత్తేసారనుకో, ఎత్తిన తర్వాత నాన్న తప్పకుండా పట్టుకుంటాడు. ఎవరినైనా పిల్లల్ని ఇలా పైకి ఎగరేస్తే వాళ్ళ నాన్నకి తెలుసు మళ్ళీ జాగ్రత్తగా పట్టుకోవాలని. అందుకనే పిల్లలు కూడా ఏడవరు, వాళ్ళు నవ్వుతూ ఉంటారు, ఎందుకంటే నాన్న చేతుల్లో నేను ఉన్నాను అని. దాన్నే నమ్మకం అంటారు. చెప్పండి, ఎవరి చేతుల్లో మీ అందరు ఉన్నారు? మన పెద్దనాన్న ఎవరు? యేసయ్య. చెప్పాలి, యేసయ్య చేతుల్లో నువ్వు ఉంటే నీకు భయమే లేదు అనండి. యేసయ్య చేతుల్లో నేను ఉంటే భయమే లేదు. మూడోది హోప్. హోప్ అంటే ఒక నిరీక్షణ అంటారు. అంటే ఏదో ఒకటి, ఇదిగో రేపు నీకేమీ బాగోదురా, రేపు నువ్వు స్కూల్కి వెళ్ళలేవురా, నీకు కాలు ఇరిగిపోయిందిరా, ఇంకేం చదువుకుంటావురా, నీకు జబ్బు చేసిందిరా, ఇంకా నీకు స్కూల్కి వెళ్ళవురా, నీకు సీట్ రాలేదురా, ఇంకేముందిలేరా అని చాలాసార్లు నిరుత్సాహపరుస్తూ డిస్కరేజ్గా మాట్లాడుతూ ఉంటారు. కానీ హోప్ ఉన్నవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎవరైనా సరే తెల్లవారుజామున లేవాలనుకోండి, మీకు ఎగ్జామ్ ఉంది, 4 o'clock లేవారు, ఏం చేస్తారు? అలారం పెట్టుకుంటారు. మీ అమ్మ మీకు వంట చేయడానికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంటుంది, రాత్రే ఇస్త్రీ చేసేస్తుంది మీ యూనిఫామ్. అంటే అమ్మకి తెల్లవారిన తర్వాత రాత్రి బతుకుంటామో చచ్చిపోతామో తెలియపోయినా రేపు నేను లేస్తాను, మా అబ్బాయికి నేను ఇస్త్రీ బట్టలు వేయాలి, రేపు స్కూలుకి పంపిస్తాను అనేదే హోప్, ఒక నిరీక్షణ. అంటే రేపు నాకు మంచిగా ఉంటుంది. చెప్పండి, రేపు ఎలా ఉంటుంది మనకి? మంచిగానే ఉంటుంది. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీకు బాగా జరగదంటే మీరేం చెప్పాలి? ఐ క్యాన్సిల్ దట్ వర్డ్ అనండి ఒకసారి. సో ఎవరైతే ఈ మూడు విషయాలు కూడా కలిగి ఉంటారో వారికి అద్భుతాలు యేసయ్య చేస్తాడు. మొదటిగా ఏముండాలి, రెండవదిగా ఏముండాలి, మూడవదిగా ఏముండాలి? ఈ మూడు నీలో ఉంటే యేసయ్య నిన్ను అద్భుతంగా దీవిస్తాడు. చెప్పలు కొడుతూ దేవుణ్ణి మనం మహిమపరుద్దాం.